హలో ఫ్రెండ్స్ నేను మీ నవీన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేసినట్టయితే మీ మొబైల్లో మీరు యూట్యూబ్ చూడాలన్నా సరే ఏదైనా బ్రౌజింగ్ చేయాలన్నా సరే నార్మల్గా మీ మొబైల్లో ఒక ఇంటర్నెట్ బటన్ అయితే ఆన్ చేస్తారు కావచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇంటర్నెట్ బటన్ని వైఫై బటన్ని దేన్ని ఆన్ చేయలేదు ఇంకా మీరు చూసినట్లయితే నా మొబైల్లో ఫ్లైట్ మోడ్ అయితే ఆన్ చేస్తుంది అయినా సరే నా మొబైల్లో మీరు చూడొచ్చు యూట్యూబ్ అయితే రన్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే రీఫ్రెష్ కూడా చేసి చూపిస్తాను రీఫ్రెష్ కూడా అవుతుంది ఏదైనా వీడియో ప్లే చేసినట్టయితే ఆ వీడియో కూడా ప్లే అవుతుంది అనమాట ఈ మాత్రమే కాదు నేను కావాలనుకుంటే ఏమైనా బ్రౌజింగ్ చేయొచ్చు ఏదైనా డౌన్లోడింగ్ చేసుకోవచ్చు ఏం చేసినా సరే నా మొబైల్ విధంగా ఫ్లైట్ మోడ్ లోనే ఉంటుంది అనమాట సో మీరు కూడా మీ మొబైల్లో ఫ్లైట్ మోడ్ ని ఆన్ చేసి ఈ విధంగా ఇంటర్నెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో నేను మీకు చెప్తాను మీ మొబైల్లో ఇంటర్నెట్ వైఫై ఆఫ్ చేసి ఉన్నా సరే మీరు ఫ్లైట్ మోడ్ ని ఆన్ చేసి కూడా మీ మొబైల్ లో ఇంటర్నెట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఫైనల్ గా ఆ సెట్టింగ్ మీ మొబైల్లో కూడా మీరు చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఎలా సెట్ చేసుకోవాలి అని తెలుసుకోబేయ ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా ఫ్లైట్ మోడ్ ఆన్లో ఉన్నా సరే మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే దానికోసం మీ మొబైల్లో మీరు ఒక చిన్న కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుందనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కోడ్ అనేది ప్రతి ఒక్క మొబైల్లో వర్క్ అవ్వాలని ఏం లేదు మీ మొబైల్లో వర్క్ అవుతుందో లేదో చూసుకోండి ఒకవేళ వర్క్ అయినట్టయితే మీరు కూడా ఈ ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ ముందు ఈ విధంగా ఫ్లైట్ మోడ్ని ఆన్ చేసి విధంగా మీరు యూట్యూబ్ని కనుక యూజ్ అనుకోండి మీ ఫ్రెండ్స్ కూడా కంపల్సరీగా షాక్ అయిపోతారు అని మీ మొబైల్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసింది అయినా కానీ నీకు యూట్యూబ్ ఏ విధంగా అని చెప్పేసి వాళ్ళు కంపల్సరీగా షాక్ అయిపోయి మిమ్మల్ని కూడా అడుగుతారన్నమాట సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా ఫ్లైట్ మోడ్ని ఆన్ చేసి ఇంటర్నెట్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్లో ఒక డైలర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక కోడ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఆ కోడ్ నేను మీకు ఇక్కడ సైడ్లో కూడా ఇస్తాను ఎక్కడ రాసి పెట్టుకోండి అదే కోడ్ని మీరు కూడా ఎంటర్ చేయాలన్నమాట కోడ్ వచ్చేసి ఏంటంటే స్టార్ హ్యాష్ స్టార్ హ్యాష్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ హ్యాష్ స్టార్ హ్యాష్ స్టార్ అనమాట మీరు విధంగా ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇటువంటి ఒక ఆప్షన్ వస్తుంది లేకపోతే మనకి ఇటువంటి త్రీ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది కొన్ని మొబైల్స్లో ఫోన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒకటే ఆప్షన్ వస్తుంది నా మొబైల్లో అయితే ఫోన్ ఇన్ఫర్మేషన్ వన్ ఫోన్ ఇన్ఫర్మేషన్ టూ అని చెప్పేసి టూ ఆప్షన్స్ అయితే వచ్చేసాయి మీరు ఆ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇటువంటి ఆప్షన్ రాకపోతే మీ మొబైల్లో ఆ కోడ్ వర్క్ అవ్వదని చెప్పేసి మీరు అక్కడనే అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీ మొబైల్లో కూడా ఈ ఫ్లైట్ మోడ్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుందన్నమాట సో ప్రస్తుతానికి అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే టూ ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి సింపుల్ నేను ఫస్ట్ ఆప్షన్ పైన ఈ విధంగా ప్రెచ్ చేస్తున్నాను ప్రెచ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా కిందికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ మొబైల్ రేడియో పవర్ అని చెప్పేసి ఉంటుంది ఆ ఒక్క ఆప్షన్ మీరు ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫోన్ ఇన్ఫర్మేషన్ వన్లో కూడా నేను ఆన్ చేశాను అలాగే ఫోన్ ఇన్ఫర్మేషన్ టూలోకి వచ్చినట్టయితే కూడా దీన్ని నేను విధంగా ఆన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు దీన్ని ఆన్ చేసి బ్యాక్ వెళ్ళగానే ఆటోమేటిక్గా అది ఆఫ్ అవుతూ ఉంటుంది సో అందుకే మీరు ఈ విధంగా టూ త్రీ టైమ్స్ వచ్చి దీని విధంగా ఆన్ చేస్తూ ఉండాలి ఈ విధంగా మనం రెండు మూడు సార్లు చేసినట్టయితే ఇది ఆటోమేటిక్గా ఆన్ అయి ఉంటుందన్నమాట తర్వాత మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయి సింపుల్ గా మీ మొబైల్లో డేటా ఉంటుంది కదా ఆ డేటాని ఈ విధంగా ఆన్ చేసి పెట్టండి తర్వాత ఫ్లైట్ మోడ్ ఈ విధంగా ఆన్ చేయండి తర్వాత మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే ఏం చేసినా సరే మీ మొబైల్లో డేటా అనేది నడుస్తూనే ఉంటుంది అనమాట సో ఫైనల్గా ఈ చిన్న ట్రిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీ మొబైల్లో కూడా ఈ సెట్టింగ్ వర్క్ అవ్వకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఆఫ్ అవుతూనే ఉంటుంది ఇక్కడ రెండు మూడు సార్లు వస్తూ ఆన్ చేస్తూనే ఉండండి ఇది ఆన్లో ఉన్నట్టు మనకి ఫ్లైట్ మోడ్ లో నడవడం అనేది జరుగుతుంది సో ఫైనల్ గా ఈ చిన్న సెట్టింగ్ మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా ఈ చిన్న వీడియో చిన్న సెట్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బై